ఓటీ ఎస్పై విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ టీడీపీ నేతలు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మడి సంధ్యారాణి అధ్యక్షతన ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఓటీఎస్ విధానంపై మండిపడ్డారు. ఓటీఎస్ కట్టకపోతే పెన్షన్ ఆపేస్తామని, సంక్షేమ పథకాలు ఆపేస్తాము అనడం దారుణమని విమర్శించారు. మన సాలూరు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశంలో పెద్దలు బంజదేవ్ గారు, అలాగే పార్టీ అధ్యక్షులు ఐదుగురు కూడా, అలాగే ముఖ్యమైన కేడర్ అంతా కూర్చొని మా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనం గ్రామాల్లో గౌరవ సభలు ఏర్పాటు చేసుకొని ఈ సభలో ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని సమీక్ష చేసుకొని ఈ 2.5 జగన్ ప్రభుత్వంలో ప్రజలు ఎటువంటి కష్టాలు పడుతున్నారు, ఎన్ని పెన్షన్లు రద్దు చేశారు, ఎంత ఆసరా పథకం ఇవ్వకుండా మానేశారు, అమ్మఒడి ఎలా వస్తుంది, నానబుడ్డీలకు ఎలా ఖర్చు పెడుతున్నారు, ఈ సమస్యలు ఇవన్నీ మాట్లాడుకొని ఇంతకుముందు చంద్రన్న బాట వేస్తే ఆ బాటలే ఉన్నాయా, ఇంకేమన్నా జగనన్న బాట వేశారా, ఇట్లాంటి సమస్యలన్నీ ఉన్నాయి మన గ్రామాల్లో. అన్నిటికంటే ముఖ్యంగా ప్రప్రథమంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మంది ఎస్టీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఏదో ఒక అద్భుతమైన పథకం తీసుకొచ్చినట్టు జగనన్న వన్ టైం సెటిల్మెంట్ అట, ఓటీఎస్. దానికి ఓటీఎస్ అంటుంటే మొదట్లో ఏదో పెద్ద పథకం తీసుకొచ్చినట్ట, జగనన్న వన్ టైం సెటిల్మెంట్ ఏమిటి అంటే జేఓటీఎస్. అదేమిటంటే ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఇల్లు, ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇల్లు, ఆయన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు ఇస్తున్న ఇళ్ళన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మామూలు వసూలు చేస్తున్నారు. ఏమిటి పథకం అసలు?